तेलंगाना के वजी से हरीश राव ने आज कानून साज असेंबली में बजट पेश किया इस मौके पर वो असेंबली में बजट 2023 के ताल्लुक से खिताब कर रहे थे वजीर हरीश राव ने कहा कि चीफ मिनिस्टर के चंद्रशेखर राव की निगरानी में आवाम की उमंगों के मुताबिक बजट पेश किया गया इन्होंने कहा कि के सी के ख्याल के मुताबिक बजट तैयार किया गया रियासती वजी फैनान्स ने वजाहत की कि चीफ मिनिस्टर ने हिदायत दी थी कि फलाही स्कीमें बंद नहीं होनी चाहिए इन्होंने कहा कि मरकज से एक रुपया भी ना मिलने के बावजूद तेलंगाना तरक्की के हदफ के साथ आगे बढ़ रहा है वजीर हरीश राव ने कहा कि मुल्क तेलंगाना मॉडल को अपना रहा है इन्होंने मजीद कहा कि तेलंगाना मुल्क के लिए एक रोल मॉडल बन गया है हरीश राव ने अपने खिताब के दौरान मुख्तलि फलाही स्कीम्स का भी ऐलान किया हरीश राव की बजट तकरीर के बाद असम्बली इजलास को चहांबे तक के लिए मुलतवी कर दिया गया जी एस डी पी ప్రభుత్వ ఆదాయాన్ని అత్యధికంగా పెట్టుబడి వ్యయానికి వినియోగించడం అభివృద్ధికి సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇవ్వడంతో సమ్మిళిత అభివృద్ధి సాకారం అవుతున్నది ఈ అభివృద్ధి మోడల్ గురించి ఊరు వాడ ప్రతి రాష్ట్రంలోనూ విశేషంగా చర్చ జరుగుతున్నది తెలంగాణ మోడల్ అభివృద్ధి యావత్ దేశంలోనూ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు రాష్ట్ర వార్షిక జిఎస్డీపీ వృద్ధి రేటు పదమూడు పాయింట్ రెండు శాతానికి పెరిగింది ఇదే సమయంలో దేశ జీడిపి వృద్ధి రేటు పది పాయింట్ రెండు శాతానికి తగ్గింది కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది ఈ సంక్షోభం నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనతి కాలంలోనే బయటపడి సుస్థిరంగా ముందుకు సాగుతున్నది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల మధ్యన దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయ వృద్ధి రేటు పదకొండు పాయింట్ ఎనిమిది శాతం నమోదు చేసి రికార్డు సృష్టించింది దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రతి సంవత్సరం రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ నమోదవుతున్నది రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో దేశ జీడిపిలో రాష్ట్ర వాటా నాలుగు పాయింట్ ఒక శాతం ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది దేశ జనాభాలో కేవలం రెండు పాయింట్ తొమ్మిది रियासती वजीर फैनानस हरीश राव ने कहा कि 2014 में तेलंगाना की तश्ील के बाद इसे अब तक हुकूमत की जानब से अखिलियतों की बहबूद के लिए आठ हज़ार पाँच सौ इक्यासी करोड़ रुपये खर्च किए गए इन्होंने कहा कि दो हजार इक्कीस बाईस में अखलीतों के लिए एक हज़ार दो सौ छिहत्तर करोड़ खर्च हुए जो कि हुकूमत के पाबंदे अहद होने का ठोस सबूत है इन्होंने कहा कि हुकूमत मुस्लिम लड़कियों की शादी के लिए शादी मुबारक स्कीम पर अमल पैरा है और गुज्शा साढ़े आठ बर्सों में दो लाख बत्तीस हजार सात सौ तेरह लड़कियों की शादी के लिए एक हज़ार नौ सौ तीन करोड़ रुपये खर्च हुए इन्होंने मजीद कहा कि अखिलती बहबूद ఏ సామాజిక వర్గం పట్ల వివక్ష విస్మరణ లేకుండా ప్రగతి ఫలాలను అందరికీ అందజేస్తున్నది తెలంగాణ ఏర్పడక ముందున్న ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి మూడు వందల కోట్లు కూడా ఖర్చు చేసేది కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఒక్క కోట్లను మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఆరు కోట్లను ఖర్చు చేయడం మైనార్టీ వర్గాల అభ్యున్నతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ ఆడపిల్లల కోసం షాదీ ముబారక్ పథకాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి అమలు చేస్తుంది గడిచిన ఎనిమిదిన్నర సంవత్సరాల్లో రెండు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల పదమూడు మంది పెళ్లిలకు పంతొమ్మిది వందల మూడు కోట్లను ఖర్చు చేసింది పెరుగుతున్న వివాహాలకు అనుగుణంగా నూట యాభై కోట్ల నిధులను అదనంగా కేటాయిస్తూ ఈ సంవత్సరం నాలుగు వందల యాభై కోట్లు ప్రతిపాదిస్తున్నాం మైనార్టీ కార్పొరేషన్ అందించే రుణాల కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రెండు వందల కోట్లు ఖర్చు చేయడానికి ప్రతిపాదించడం జరిగింది ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కన్నా రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఎక్కువ పేద ముస్లిం మహిళలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఇరవై వేల మిషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది దేశంలో మరే రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్నట్టు మైనార్టీ గురుకులాలు లేవు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రెండు వందల మూడు మైనార్టీ గురుకుల స్కూళ్లను తొలుత ఏర్పాటు చేసింది వీటిని మైనార్టీ జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసింది మైనార్టీ విద్యార్థులు విదేశీ విద్యకు సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి ఇరవై లక్షల చొప్పున స్కాలర్షిప్లను అందిస్తుంది ప్రభుత్వం అన్ని మతాల వారికి పండుగల సందర్భంగా ప్రత్యేక కానుకలను అందిస్తుంది రంజాన్ పండుగ సందర్భంగా నాలుగు లక్షల యాభై వేల మంది మహమ్మదీలకు క్రిస్మస్ సందర్భంగా మూడు లక్షల